ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం రుద్ర నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోనిశ్యుచిశ్రవాః అమృతశాశ్వతః. అంతవరకు చదివాం మనం. స్థాణుః వరారోహో మహాతపాః. స్థాణుః అనేటువంటి నామాన్ని చూడాలి. స్థాణు శబ్దం ప్రసిద్ధంగా సంస్కృత సాహిత్యంలో కొన్ని అర్థాల్లో ప్రయోగింపబడుతూ ఉంటుంది. స్థాగతి నివృత్తవు అనే ధాతువు నుంచి వచ్చినది, అంటే కదలకుండా నిలబడేది. ఇంచేతనే ఎక్కడైనా ఒక కొయ్య, నేలలో పాతిన కొయ్య ఉంటే దాన్ని స్థాణుహు అంటారు. ఎవడైనా కదలకుండా అలాగా ఫిక్స్ అయిపోయి కూర్చున్నాడు అనుకోండి, వాడిని కూడా స్థాణుహు అనవచ్చును. మీకు ఎప్పుడైనా శివుడి బొమ్మలు, ఈ కళాకారులు శివుని బొమ్మలు వేస్తారు, కళాకారులు బొమ్మ వేస్తారు, ముఖ్యంగా మన దేవీదేవతల బొమ్మలన్నీ రవివర్మ గారు వేసినవే. అంతకు ముందు కాలంలో ఈనాడు ప్రసిద్ధంగా ఉన్న బొమ్మలు ఉండేవి కావు. ఏదో సమ్ కైండ్ ఆఫ్ అవుట్లైన్ ఉండేది తప్ప, ఈనాడైతే ఫేషియల్ ఫీచర్స్తో సహా 3D ఫిగర్స్ ఉన్న కనబడతాయి మీకు. అవన్నీ రవివర్మ అనే పెయింటర్ వేశారు. ఆయన రవివర్మ గారు ఎక్కడో విజయనగరంలోనో ఎక్కడో ఉండేవారు అనుకుంటా. కేరళయా? ఓ, ఐ గాట్ ఇట్ రాంగ్. ఓకే. అర్వాచీనుడు అంటే 19వ శతాబ్దం వారు అయి ఉంటారు. ఆయన ఈ దేవీదేవతల బొమ్మలన్నింటినీ, అంతకుముందు అవుట్లైన్గా ఉన్న వాటిని చాలా కాంక్రిటైజ్డ్గా ఫీచర్స్తో సహా ఆయన కుంచెతో బొమ్మలను వేసిపెట్టినారు. అదే ఒరవడి ఇంకా విగ్రహముల తయారీలోనూ అక్కడ కూడా ఆ ఒరవడియే సమాజంలో బాగా బలమైనది, బలమును పూనుకున్నది. అంటే దాని అభిప్రాయం ఏమిటంటే, దేవీదేవతలకు స్వతహాగా రూపం అనేది ఉండదు. దేవుడికి రూపం ఉండదు కదా. ఎలక్ట్రిసిటీకి రూపం ఏముంటుంది? ఎలక్ట్రిసిటీతో పనిచేసే గ్యాడ్జెట్స్కి రూపం ఉంటుంది తప్ప ఎలక్ట్రిసిటీకి రూపమే ఉంటుంది. ఒకవేళ ఎలక్ట్రిసిటీకి కూడా రూపం పెట్టాల్సి వస్తే ఎలా పెడితే బాగుంటుంది? ఏదో సమ్ కైండ్ ఆఫ్ అవుట్లైన్ అయితే పోనీ అలా అనుకోవచ్చు. కానీ అవుట్లైన్ కాకుండా చాలా కాంక్రిటైజ్డ్గా ఆయన రూపాన్ని పెట్టారనుకోండి, దానివల్ల అడ్వాంటేజా డిసడ్వాంటేజా అంటే మీరు నన్ను అడిగితే డిసడ్వాంటేజ్ అని చెప్తా. ఎందుకంటే తత్వమునకు రూపము లేదు, తత్వము డెఫినేషనే అలా ఉన్నది, అనారూపితాకారం తత్వం. మీరు ఒక ఆకారాన్ని దాని మీద ఆరోపించకుండా ఉంటే దాని పేరు తత్వము. కాబట్టి ఏదైనా ఉపాసన కోసం, పూజ కోసం చిన్న అవుట్లైన్ ఉంటే అది పర్వాలేదు. కానీ చిన్న అవుట్లైన్తో మొదలైనది 3D 4D 5D 5G, చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ పెర్ స్క్వేర్ ఇంచ్ చాలా ఎక్కువ పెంచేసి చాలా హైలీ ఫోకస్డ్గా ఈ సినిమా స్టార్స్ని చూపిస్తారు, ఈ క్రికెట్ ఆటగాళ్ళని చూపిస్తారు. దేవుళ్ళను కూడా ఆ విధంగా చూపించటంలో తెలివితేటలు ఉన్నాయని నేను అనుకోను. నా అభిప్రాయం, నా పర్సనల్ అభిప్రాయం చెప్పాను, మీరేమనుకోకండి. మీరు దీనికి భిన్నంగా ఆలోచిస్తే మీ గాడ్ బ్లెస్ యూ. నా వ్యక్తిగతమైన అభిప్రాయం నేను చెప్పాను. ఎందుకంటే అల్టిమేట్గా మీరు ఆకారాన్ని పక్కన పెట్టి నామరూపములకు అతీతమైన తత్వాన్ని పట్టుకోవాల్సి ఉంటుంది. మనం వేదాంతం చదువుకుంటున్నాం కదా. సో దట్ ఈస్ ది పాయింట్. సో కనుక శివుడికి బొమ్మ అక్కడి నుంచి వచ్చింది ప్రసంగం. శివుడికి బొమ్మ వేశాడు ఆయన రవివర్మ గారు. ఆ బొమ్మలో కూడా
ఆ స్థాణు అనే అర్థం చిట్లా వేశాడు. శివుడు ఎలా ఉంటాడంటే కదలకుండా, ఉలక్కకుండా, పలక్కకుండా, అలాగా కొయ్యవలే కదలకుండా ఉంటాడు. అది స్థాను. కాబట్టి మీరు ఇక్కడ స్థాను శబ్దానికి అలాంటి అర్థం చెప్తే చెప్పచ్చు. కానీ అలాంటి అర్థం చెప్తే అది శివుడికి అన్వయిస్తుంది తప్ప విష్ణువుకి అన్వయించదు. ఎందుకంటే మనం విష్ణువు వేరు శివుడు వేరు అనే ధోరణిలో ఉన్నప్పుడు ఇది విష్ణు సహస్రనామం, శివుడి కంటే భిన్నంగా ఉండే విష్ణువు యొక్క నామము అన్నప్పుడు ఈ స్థానము అన్వయించదు. ఎలా అన్వయిస్తుంది? విష్ణువు ఎప్పుడు అలా కొయ్యలాగా అయిపోయి ఉండడు, ఆయన విలాసంగా ఉంటాడు కదా. సో ఇదంతా కూడా శివ విష్ణు భేదముల నుండి వచ్చినటువంటి ఒకనొక ఆలోచనా పద్ధతి. వాటిని అన్నింటినీ పక్కన పెట్టేయండి. ఎందుకంటే భగవాన్ సహస్రనామంలోని ముందే నేను మీకు మనవి చేశాను. వాటన్నింటినీ పక్కన పెట్టేయండి. అంటే ఇటువంటి భేదములు లేని కాలమునందు వచ్చింది ఈ సహస్రనామం. క్రీస్తు పూర్వం 3000 సంవత్సరముల కంటే ముందు వచ్చింది ఈ భేదములన్నీ. క్రీస్తు శకము 14-15 శతాబ్దాల్లో వచ్చాయి. దాన్ని బట్టి ఎంత తేడా ఉన్నదో చూడండి. కాబట్టి స్థాను అనే దానికి అర్థము జాగ్రత్తగా మనం చెప్పాల్సి ఉంటుంది. స్థాను అంటే పరమాత్మకి నామము. పరమాత్మని స్థాను అని ఎందుకు అనాల్సి వచ్చింది? అయితే దానికి అర్థం, దానికి ఆ ప్రశ్నకి ఉత్తరం చెప్పే ముందు ఒక సత్యమును విస్మరించరాదు. ఇక్కడ ఉండే పరమాత్మ మీ హృదయంలో ఆత్మరూపంగా ప్రకాశించే పరమాత్మ, లోకములు అలాంటి పరమాత్మ కాదు. ఇక్కడ పరమాత్మ ఆత్మలో ఆత్మ చైతన్య రూపంగా ప్రకాశించే పరమాత్మయే. కాబట్టి స్థాను అంటే అర్థం తెలుసుకునేటప్పటికీ ఆ స్థాను శబ్దం చేత బోధింపబడే పరమాత్మ మీ హృదయంలో ఉన్నట్టుగా మీకు తెలియాల్సి ఉంటుంది. ఇంకొంచెం మీకు కడుగు ముందుకు వేస్తే మీకు ఆ పరమాత్మ అనుభవానికి కూడా రావాల్సి ఉంటుంది. ఓకే. సో ఆ దృష్టితో ఆ నామాన్ని మనం వ్యాఖ్యానం చేయాల్సి ఉంటుంది. నేను మళ్ళీ రీక్యాప్ చెప్పాను, ఎందుకంటే ఒక వారం మిస్ అయ్యంగా అందుగురించి చిన్న ఉపోద్ఘాతం చెప్పాను. ఈ లోపల ఒకటి రెండు ప్రశ్నలు కూడా చూద్దాము. పూనకము అని ఒకటి గలదు. లోకంలో ఇలాంటివేవో ఉంటూ ఉంటాయి. 100 మంది భక్తులు జాయిన్ అవుతారు, సమకూరుతారు, 100 చాలా ఇమోషనల్గా ఉంటారు. భక్తి అంటే ఇమోషన్ అనే ఒక దురభిప్రాయం కూడా సమాజంలో ప్రచారంలో ఉన్నది. జ్ఞానం అంటే ఇమోషన్ కాదు, భక్తి అంటే ఇమోషన్ అనే ఒక అభిప్రాయం. మరి భగవద్గీత భక్తి యోగం చూడండి, దాంట్లో ఎక్కడైనా మీకు ఇమోషన్ ఉందేమో చూడండి. అది అర్థం లేని మాట. భక్తి అంటే ఇమోషన్ కాదు. నిజానికి భక్తి అనగానేమి తెలియడం తెలియాల్సిందంటే అది ఎలా మొదలుపెట్టాలంటే ఏది భక్తి కాదు అని మొదలుపెట్టాలి. ఏది భక్తి కాదు అని మొదలుపెట్టి దాన్ని బాగా స్టడీ చేసి 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 ఫైనల్గా భక్తి కాని సర్వమును రోసిపుచ్చిన పిదప మీరు భక్తి అంటే ఏమిటి అనే ప్రశ్నతో సంబంధం లేకుండా భక్తిలోకి ప్రవేశిస్తారు. దట్ ఈజ్ హౌ యూ ఎంటర్ ఇన్ టు భక్తి. ది సేమ్ థింగ్ కెన్ అప్లై టు రిలిజియన్ ఆల్సో. రిలిజియన్ అనగానేమి అని ప్రశ్న తప్పు ప్రశ్న. అంటే అంత గొప్ప ప్రశ్న, అంత యోగ్యమైన ప్రశ్న కాదు. మరి యోగ్యమైన ప్రశ్న ఏమిటి? ఏది రిలిజియన్ కాదు అంటే ఆలోచించాల్సి ఉంటుంది. ఏది భక్తి అని ప్రశ్న వేస్తే దాంట్లో ఆలోచించడం ఏముంటుంది? ఎవడో ఒక ఆచార్యుడు ఉంటాడు, లేకపోతే గురువు ఉంటాడు, ఆయన చెప్తాడు, మీరు విని తల ఊపుతారు. అది ఏది భక్తి అనే ప్రశ్న యొక్క మూమెంట్ అలా ఉంటుంది. ఏది భక్తి కాదు అని మొదలు పెడితే ఆలోచనలో పడతారు. మీరు ఆలోచించాల్సి ఉంటుంది, చెప్పి ఆయన ఆలోచించాల్సి ఉంటుంది. అప్పుడు మనందరం కలిసి ఆలోచించటము, దాన్ని అధ్యయనము అంటారు. కలిసి ఆలోచిస్తే దాన్ని స్టడీ అంటారు. చదువుకోండి. ఎప్పుడైనా కాలేజీలో క్లాసు గురించి గుర్తు చేసుకోండి. ఒక్కసారి కాలేజీలో క్లాసులో కూర్చున్నప్పుడు ఆయన చెప్పిన దానికి మీరు తలవడం అలవాటు చేసుకున్నారా, లేకపోతే ఆయనతో కలిసి ఆలోచించడం అనే పని చేశారా? కలిసి ఆలోచించడం ఫిజిక్స్ అయినా మ్యాథమెటిక్స్ అయినా అలాగే ఉంటుంది. ఇంగ్లీష్ క్లాస్ వచ్చినప్పుడు ఆయన ఏదో చెప్పినవాడు, మేము నిద్రపోయేవాడు. అంటే లాంగ్వేజెస్ మీద శ్రద్ధ తక్కువ. సైంటిఫిక్ సబ్జెక్ట్స్లో
ఆలోచించడం. నిజానికి లాంగ్వేజెస్లో కూడా ఆలోచించాల్సి ఉంటుంది. సరే, దట్స్ ఎ డిఫరెంట్ టాపిక్. కాబట్టి కలిసి ఆలోచించటము అనే ధోరణిలోకి మీరు రావడానికి ఇష్టపడితే చాలామంది అలా ఉండరు. చాలామంది తలకాయ ఊపడానికి సిద్ధపడతారు. వాళ్ళకి నచ్చితే, వాళ్ళకి నచ్చిన వాళ్ళ దగ్గర తలకాయ ఊపుతారు, నచ్చని వాళ్ళ దగ్గర ఇటు అటు చూస్తారు, లేకపోతే కునుకుపాట్లు పడతారు, లేకపోతే అసలు రానే రాదు, ఇంకో చోటుకు పోతారు. అంతే తప్ప కలిసి ఆలోచించటము అనే ధోరణి సమాజంలో, ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగంలో చాలా అరుదుగా ఉంటుంది, సరిగ్గా కనపడదు. కాబట్టి ఏది భక్తి కాదు అని ప్రశ్న వేసుకుంటే, కలిసి ఆలోచించడము అనే ఒక ప్రక్రియలో మీరు అడుగు పెడతారు. అది అంతరంగ వికాసానికి తొలిమెట్టు. కాబట్టి మీరు ఆ పని చేయాల్సి ఉంటుంది. ఏది భక్తి కాదు అంటే బాణాసంచా కాల్చడం భక్తి అవుతుందా చెప్పండి మీరు. అబ్బో, బాగా ఆలోచిస్తున్నారు. బాగా భజంత్రీలు రాత్రి 11 గంటలకి వాయించడం భక్తి అవుతుందా? కాదు. దేవుణ్ణి నాకు పూనేడని గెంతులు వేయడం భక్తి అవుతుందా? కాదు. చూశారా? కాబట్టి పూనకం పేరుతో ఎక్కడ మీకు కనపడ్డా దానికి భక్తికి ఏమీ సంబంధం లేదు. అదంతా కూడా వాట్ ఈజ్ ఇట్? ఇట్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ ఇమోషనల్ డిస్ప్లే, ఒక దిఖావట్, ఒక తమాషా. ఆ పూనిన పూని దేవుడు నాకు పూనినడు అన్నవాడు కానీ అన్న ఆమె కానీ, దే బిల్డ్ ఇట్. వాళ్ళు ఆ ఆవేశాన్ని అలా బిల్డ్ చేసుకుని ఆవేశంతో ఊగిసలాడిపోతూ ఉంటారు. దానికి భక్తికి సంబంధం లేదు. కాబట్టి ఈ పూనడం అనేది మనం ఎక్కడ చూస్తాం? రాముడికి కృష్ణుడికి చూడరు. పూనకం అనేది కొన్ని దేవతలకి రిజర్వ్డు. రాముడు పూనేడని ఎవరైనా అంటారండి? మీరు విన్నారు ఎప్పుడైనా రాముడు పూనేడు, దక్షిణామూర్తి పూనేడు అని? ఆంజనేయుడు పూనేడు అంటే అది వింటారు. ఆంజనేయుడు పూంటాడు, రాముడు పూనడు. ఏ ఆంజనేయుడికి ఇదేం పిచ్చి? ఆయన హీ షుడ్ బి బెటర్ దెన్ దాట్. అలాగే గ్రామ దేవతలు పూనేరు. ఇవన్నీ కూడా లోకంలో ఉంటాయి. వాటిల్లో వాస్తవికత ఏమీ ఉండదు. వాటిని పండితులు వాటిని వ్యాలిడేట్ చేయటం మానేయాలి. వాళ్ళ దానికి లొంగి ఉన్నవారిని కొంత ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా సూపర్ స్టిషన్స్లోకి వస్తాయి. ఎందుకు నేను ఊరికే మాట నాంచి 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 ఎంతకాలం ఎంతసేపు చెప్పను, మీ టైం వేస్ట్ చేయటం, ఇవన్నీ కూడా సూపర్ స్టిషన్స్. అండ్ యూ షుడ్ డిస్మిస్ లాక్ స్టాక్ అండ్ బ్యారెల్, డిస్మిస్ ఇట్. దాంట్లో ఇంకో అంతకంటే వాల్యూ ఏమీ లేదు. ఆత్మ అనే పదము, ఈ మంచి ప్రశ్న ఇది, ఆత్మ అనే పదము ఎలా వచ్చింది? నెగిటివ్ వర్డ్ ఇట్ ఈస్. శంకరులు చాంద్రోగ్య భాష్యంలోనూ అక్కడ ఆత్మను నెగిటివ్ వర్డ్గా చెప్పినారు. ఆత్మ అంటే అర్థం ఏంటో తెలుసిన? అనన్య అంటే నాట్ అదర్ దాన్ యూ అని అర్థం. నాట్ అదర్ దాన్ యూ అని అర్థం ఆత్మ అంటే. ఆత్మండి అంటే ఏమిటి? నువ్వు, నథింగ్ అదర్ దాన్ యూ, అనన్య అని అర్థం. ఇంకొక అర్థము సారహ, మీ సారమేమి? అది ఆత్మ. అంటే దేహంతో మొదలుపెట్టండి. దేహము నా యొక్క సారమా? అవే కాదు. దేహం సారం ఎలా అవుతుందండి? దేహం అది శవము కదా. దేహం లోపల ఉండి దేహమును కదిలిస్తూ ఉండేది ఏదో అది సారమవుతుంది తప్ప దేహము సారం ఎలా అవుతుంది అని మీరు మొదలు పెడతారు చర్చ, పరీక్ష మొదలు పెడతారు. అలా పరీక్ష మొదలు పెడితే అన్నమయాన్ని దాటి ప్రాణమయాకు వస్తారు. కదలడం వెనుక సంకల్పం ఉంటుంది కదా, కదలడం సరిపడుతుందా? చేయ కదులుతోంది, ఇప్పుడు నా చేయ కదులుతోంది కదా, ఆ కదలడం వెనుక సంకల్పం లేదండి. ఇలా అన్నాడంటే అది సంకల్పం కాదు. అది కాబట్టి సంకల్పము మనహ, సంకల్పం అయితే సరిపడదు. ఆ సంకల్పం వెనుక విజ్ఞానం ఉండాలి. కాబట్టి విజ్ఞానంలోకి వెళ్ళండి, మనస్సు దాటి. విజ్ఞానం కూడా సరిపడదండి, పెర్ఫెక్షన్ ఉండాలి. పెర్ఫెక్షన్ బ్లిస్, ప్రేమ లవ్ బ్లిస్, శాంతి, వీటన్నిటికీ ఆనందము అనే పేరు. అది సారం. యు హ్యావ్ అరైవ్డ్.
అది ఆత్మ. అంటే మరి దేవుడు అదే దేవుడు, మళ్ళీ దేవుడు అని ఇంకోటి పెట్టకూ, అదే దేవుడు. కాబట్టి ఈ విధంగా మీరు మీ స్వరూపాన్ని తెలుసుకోవటము, దేవుడు గురించి తెలుసుకోవటము, అవి రెండు వేరువేరు కార్యక్రమాలు ఏమీ కావు, ఇవి రెండు ఒకే కార్యక్రమం. మీ స్వరూపం తెలుసుకోవడం ఒక పని, దేవుణ్ణి తెలుసుకోవడం ఇంకో పని అని మీరు అనుకోవద్దు. సో ఒకడు దేవుణ్ణి తెలుసుకుందామని బయలుదేరాడు, ఇది ఇంతకుముందు చెప్పాను, రామతీర్థ గారి ప్రసంగం ఇది. ఒకడు దేవుడిని తెలుసుకుందామని మొదలుపెట్టాడు, ఓ మహాత్ముడి దగ్గరికి వెళ్ళాడు. ఆ వెళ్ళడం వెళ్ళడం, ఆయన ఏదో ప్రశ్న అడగడం, మళ్ళీ వీడు వెనక్కి రావడం, ఆలోచించుకోవడం, మళ్ళీ వెళ్ళడం, ఆ రకంగా 5-6 సార్లు ఆ మహాత్ముడి దగ్గరికి వెళ్ళడం, ఆలోచించడం, పరిశీలించడం అన్నీ చేసిన తర్వాత ఇతగాడికి డౌట్ వచ్చింది. మహాత్ముడిని అడిగాడు, ఏమండి మీ అది మీ పద్ధతి చూస్తే ఆ దేవుడు నాలోనే ఉన్నాడని మీరు డ్రైవ్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది అన్నాడు. అంటే కరెక్ట్, నీకు టైం పట్టింది 5-6 విజిట్స్ అయ్యేప్పటికీ ఇంత మాత్రం నువ్వు తెలుసుకున్నావు, అది సత్యము. అయితే దాని మీద ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్, ఫర్దర్గా మీరు స్టడీ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఫైనల్గా ఇతను అన్నాడు, ఏమండి మీ ధోరణి చూస్తుంటే ఆ దేవుడు నేనే అన్నట్టుగా ఉన్నదే, అలా చెప్తున్నారా మీరు అని అడిగాడు. ఎస్ అని చెప్పారు ఆయన. కాబట్టి మీలో మీరు చూసుకోండి, మీరు స్థాణువ లేక చలన స్వభావము గలవారా, వాట్ ఆర్ యూ? చలనము అంటే కదలిక, మార్పు, వికారము అంటారు. ఇవన్నీ సమానార్థకములైన పదములే, చలనము, వికారము, పరిణామము, మార్పు చెందుట. మార్పు అంటే కేవలం దేహంలో మాత్రమే వస్తుందని మీరు అనుకోద్దు, మనస్సులో మార్పులు వస్తూ ఉంటాయి, దేహానికి మనస్సుకి మధ్యలో ఉండే ఇంద్రియాల్లో మార్పులు వస్తూ ఉంటాయండి, కర్మేంద్రియాలు మారిపోతూ ఉంటాయి. కర్మేంద్రియాలు అంటే ఒకప్పుడు పరిగెత్తేవారు, ఇప్పుడు నడిస్తే గొప్ప అన్నట్టుంది కదా, అబోధ్యంగా బాగానే నడుస్తున్నాడు ఈయన అన్నట్టుంది, ఒకప్పుడు పరిగెత్తేవాడు కదా. కాబట్టి కర్మేంద్రియాల్లో మార్పులు వస్తాయి. జ్ఞానేంద్రియములు, జ్ఞానేంద్రియములు అంటే కన్ను చెవి అండి, కన్నుకో మెషీను, చెవికో మెషీను పెట్టుకున్నారు. కన్నుకి మెషీన్ అంటే కళ్ళ జోడు, చెవికి మెషీను అంటే మార్పులు వచ్చాయి కదా. కన్ను అంటే ఏనుగు, బస్సు ఇలాంటివే కనపడతాయి, ఇంక చిన్నవేమీ కనపడ, అప్పుడు ఏదో కళ్ళజోడ ఏదో పెట్టాల్సి వస్తుంది. చెవికంటే మామూలుగా శంఖనాదము మొదలైన వినపడతాయి తప్ప ఇంక చిన్న చిన్న వినపడ. కాబట్టి మార్పులు వస్తాయి. కాబట్టి చలనము, మార్పు, వికారము కర్మేంద్రియాల్లోనూ జ్ఞానేంద్రియాల్లోనూ ఉంటుంది. మనస్సు మాట ఏమిటి, మారిపోతూ ఉంటుంది మనస్సు, చంచలంగా ఉంటుంది. స్థాణు ఉంటుందండి, అంటే దేవుడు, ఇవేమీ దేవుడు కాదు, ఇదంతా జీవుడే. మారేదానితో మమేకమై నేను కూడా మారుతున్నాను అంటే వాడు జీవుడు. అంచేతనే నేను రిటైర్ అయిపోయాను, ముసలివాడిని అయిపోయాను, ఈ భాష అది వేదాంత విద్యార్థులకు శోభను ఇవ్వదు. నేను ఆత్మస్వరూపుడను అంటే శోభ తప్ప, వేదాంతం చదువుకున్న వాడికి నేను రిటైర్ అయిపోయాను, 75వ బర్త్డే ఇలాంటి మాటలు శోభను ఇయ్యవు. వేదాంత విద్యార్థులకి శోభను ఇయ్యవు, మార్కెట్లో జలామణి అవుతాయి వేరే సంగతి. సో ప్రతీది అలాగా ఒక ఇమోషనల్ థింగ్ కింద, ఇమోషనల్ విషయముగానో, ఒక ఫెస్టివిటీ, ఒక పండగగానో అలా మార్చి పెట్టుకోకూడదు. ఇటువంటి ఇమోషనల్ అప్షేవల్స్ అంటే ఇమోషనల్ పైకి ఎగరడం కింద జంతువులు, ఇవన్నీ అనవసరం. ఇమోషనలిజం షుడ్ బి డిస్మిస్డ్, ఎందుకంటే తప్పుదారి పట్టిస్తుంది. ఇమోషనలిజం యూ డోంట్ నీడ్, ఓకే? అండ్ ఫెస్టివిటీస్ అని ఉంటుంది, యూ డోంట్ నీడ్ ఇట్. ఫెస్టివిటీస్ అది వీక్ మైండ్కి అవసరం. ఫెస్టివిటీస్ తన నుంచి తాను, నేను కొంచెం డైగ్రెస్ అవుతున్నాను, తన నుండి తాను ఎస్కేప్ పలాయనం చేసేవాడు వెతుక్కునే వాటిల్లో ఫెస్టివిటీస్ ఒకటి. సో యూ డోంట్ నీడ్ ఫెస్టివిటీస్. మీరు ఫెస్టివిటీస్ మీకు కావాల్సి వచ్చాయంటే మీరు సైకలాజికల్గా వీక్ అని అర్థం. మీరు పెర్ఫెక్షన్లో ఉన్నప్పుడు ఏ ఫెస్టివిటీస్ అక్కర్లేదు. మీరు నన్ను ఎవరో అడిగారు, మీకు బోరు కొట్టదా అని, నాకు బోరు కొట్టదని చెప్పాను. నాకు బోరు కొట్టదు,
ఎప్పుడైనా బోరు కొట్టిందా? నాకు అలా కూడా గుర్తులేదు. నాకు గుర్తుండి నాకు బోరు కొట్టిన సందర్భం నాకు గుర్తులేదు. ఏదో పుష్పం చూసుకుంటాం, లేకపోతే సైలెంట్గా క్వైట్గా ఉండొచ్చు, దాంట్లో బోరేమీ కొట్టదు, ఆనందంగా ఉంటుంది. కాబట్టి వీ డోంట్ నీడ్ ఎనీ ఫెస్టివిటీస్ ఆర్ ఎనీ సచ్ థింగ్. సరే, ఎనీవే, మనస్సు నేను అని మనస్సుతో మమేకమైతే ఈమోషన్స్, ఫెస్టివిటీస్ ఇవన్నీ వస్తాయి, అవన్నీ మారిపోతూ ఉంటాయి. అది కూడా చలమే. బుద్ధి అంటే ఇంటలెక్ట్ కూడా చలమే. ఈ సందర్భంలో బుద్ధి అనే మాట వచ్చింది కాబట్టి ప్రసంగానుప్రసంగంగా మీకు ఒక సూచన ఇద్దామని నేను అనుకుంటున్నా. ఈ మధ్యన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఒక రీసెర్చ్ చేసి దాని రిజల్ట్స్ పబ్లిష్ చేశారు. ఇంగ్లాండ్ జర్నల్లో, మెడికల్ జర్నల్లో పబ్లిష్ చేశారు. దాని రిపోర్ట్ వచ్చింది. ఆ రీసెర్చ్ చేసిన ఆయన రంగనాథన్ అని పెద్ద డాక్టర్, పెద్ద రీసెర్చర్. రీసెర్చ్ చాలా టైం పడుతుంది, అంటే లార్జ్ శాంపుల్ సైజు, ఎపిడిమియాలజీ. సో 10 సంవత్సరాల కాలం మిడిల్ ఏజ్ అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళ లైఫ్ స్టైల్సు, వాళ్ళ యొక్క ఆరోగ్యము యొక్క దట్ గ్రాఫ్, అదంతా స్టడీ చేసి. చాలా కఠినమైన పని, అది సరళమైన పని కాదు. డజన్స్ ఆఫ్ పారామీటర్స్ తోటి హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. వాటినన్నింటినీ ఓవర్ పీరియడ్ ఆఫ్ 10 ఇయర్స్ స్టడీ చేశారు. శాంపుల్ సైజు కూడా 10,000 మందినో 20,000 మందినో రిక్రూట్ చేసుకుని స్టడీ చేసి ఫైనల్గా వాళ్ళు తేల్చింది ఏమిటంటే, వాళ్ళు చెప్పిన కంక్లూషన్ ఒకటి ఉంటుంది కదా, అది చూసి నేను అనుకున్నా మనం పాఠంలో చెప్తున్నది ఇదే కదా అని నేను అనుకున్నా. మీరేమనుకోకండి. నేనేమని చెప్పేవాడినంటే, వయస్సు వచ్చి కొలది ఆర్గన్స్ అన్నీ కూడా స్టార్ట్ డికేయింగ్, సహజం కదా. అన్ని ఆర్గన్స్, ఈవెన్ స్కిన్ ఇస్ ఆల్సో ఎన్ ఆర్గన్, అది కూడా డికే అవుతుంది. హెయిర్ డికే అవుతుంది, ఇట్స్ ఎన్ ఆర్గన్. అన్ని ఆర్గన్స్ డికే అవుతాయి. బ్రెయిన్ సెల్స్ కూడా ఆర్గన్నే కదా, బ్రెయిన్ అది కూడా స్టార్ట్స్ డికేయింగ్. కానీ అది డికే కాకుండా మీరు కాపాడుకోవచ్చు, యు కెన్ ప్రొటెక్ట్ ఇట్. మీరు జాగ్రత్త తీసుకుంటే మంచిది. ఇది నేను హెచ్చరిక చేస్తూ ఉంటాను. పెద్ద వయసు వచ్చినప్పుడు నాకు 60 ఏళ్ళు వచ్చాయి, 70 ఏళ్ళు వచ్చాయంటో అలాగ జెండా ఒకటి పట్టుకు తిరగడం కాదయ్యా, దట్ ఈజ్ నాట్ ది వే. శరీరము శిథిలమవుతుంది తప్ప బుద్ధిని మీరు ఫ్రెష్గా పెట్టుకోవచ్చు. వయస్సు వచ్చి కొలది బుద్ధి మరింత పరిపక్వము, మరింత పదును పెట్టినది అవడానికి అవకాశం గలదు. మీరు ఆ పని చేయాల్సి ఉంటుంది. పెద్ద వయస్సులో స్టడీ అనేది మానేయకూడదు, ఎక్సర్సైజ్ మానేయకూడదు, స్టడీ అనేది మానేయకూడదు. అక్కడ వాళ్ళు చేసిన రీసెర్చ్ ఏమిటంటే, మిడిల్ ఏజ్ అండ్, నేను కొంచెం డైగ్రెస్ అయి చెప్తున్నాను, మిడిల్ ఏజ్ అండ్ ఓల్డ్ ఏజ్లో మైల్డ్ ఎక్సర్సైజ్ అయినా విడిచిపెట్టకుండా చేయటం, తర్వాత గ్రావిటీ ఎక్సర్సైజ్ ఈజ్ హైలైటెడ్ దే, ఎత్తుకి నడవడం, మామూలుగా నడవడం కాదు ఎత్తుకి నడవడం, అంటే మెట్లెక్కడం, లిఫ్ట్లకు వెళ్ళకూడదు, మెట్లెక్కుతూ ఉండాలి, లిఫ్ట్ వైపు పరిగెత్తకూడదు. యంగ్ పీపుల్ కూడా లిఫ్ట్కి పోతూ ఉంటారు. నేను చూశానుకుంటారు వీళ్ళు ఈ యూత్ ఏమిటి ఉపయోగం అని, వాళ్ళకంటే నేను నయం అని నాకు అనిపిస్తుంది. సో ఆ విధంగా ఎక్సర్సైజ్, మైల్డ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండడము, తర్వాత స్టడీని విధులు పెట్టకూడదు. స్టడీ ఎప్పుడు స్టడీ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మీరు ఇప్పుడు చేస్తున్నది స్టడీయేగా, పార్టిసిపేటివ్గా మీరు దాన్ని స్టడీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. స్థాణు శబ్దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా. ఈ స్టడీ క్లాసికల్ లాంగ్వేజెస్ని స్టడీ చేయటం, సంస్క్రిట్ స్టడీ చేయొచ్చు. సంస్క్రిట్తో పాటు ఇంకా ఉన్నాయి, మీరు ఇంకా ఇతర మహాకవుల యొక్క కావ్యములను స్టడీ చేయొచ్చు. తెలుగులో మహాకవులు ఉన్నారు, మీరు నన్నయ్య తిక్కన, ఐ డోంట్ నో హౌ మచ్ యూ కెన్ డూ దట్. ఆ రకమైన తెలుగు మీరు చదవగలిగితే సంతోషమే. లేకపోతే ఆధునిక సాహిత్యంలో కూడా మంచి మంచి మహాకవులు ఉన్నారు, తెలుగులో ఉన్నారు, హిందీలో ఉన్నారు. మీరందరూ ఆంగ్ల పండితులు కదా, చిన్నప్పటి నుంచి ఆంగ్ల భాషలో నిష్ణాతులైన వారు కనుక ఆంగ్ల భాష ఎందున్నారు. షేక్స్పియర్ మొదలైన మహాకవులను మీరు అధ్యయనం చేయవచ్చును. అటువంటి అధ్యయనం పెట్టుకోవాలి ప్రతిదినము. అటువంటి అధ్యయనము మైండ్ ఎక్సర్సైజ్ పెద్ద వయస్సులో వాళ్ళకి, మీడియం సైజు వాళ్ళకి మీడియం స్ట్రెంగ్త్ ఉన్న, మీడియం ఇంటెన్సిటీ ఉన్న ఎక్సర్సైజ్. ఈ పని చేస్తే
ఆ బ్రెయిన్ అనే ఆర్గన్ ప్రొటెక్ట్ అవుతుంది. దాని కారణంగా న్యూరలాజికల్ ఇల్నెసెస్ మీకు రావు. ఏమిటి? డిమెన్షియా, పార్కిన్సన్స్, అల్జైమర్స్, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇంకా ఏవేవో చాలా ఉంటాయి. నేనేవో ప్రసిద్ధమైనవో మూడు పేర్లు గుర్తొచ్చాయి. వీటి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చును అని ఇట్ ఈజ్ నాట్ సమ్ కైండ్ ఆఫ్ పెప్ టాక్ కాదు. ఇట్ ఈజ్ నాట్ ఎన్ ఎఫర్ట్ టు గెట్ ఆడియన్స్. నో, ఇట్ ఈజ్ హైలీ సైంటిఫిక్ పీర్ రివ్యూడ్ రీసెర్చ్ నుంచి వచ్చినటువంటి కంక్లూషన్. కాబట్టి మీరందరూ కూడా మీ స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే, విష్ణు సహస్రనామం అంటే అదే, దృగ్దృశ్య వివేకం అన్నా అదే, నేను అనగానేమి, నేను ఎవరు, హూ ఎమ్ ఐ, ఆ రకమైనటువంటి దిశలో మీరు అడుగులు వేస్తూ, పరిశీలన చేస్తూ, పరిశోధన చేస్తూ, జిజ్ఞాస అంటారు దాన్ని, ఆ జిజ్ఞాసలో మీరు కాలం గడుపుతూ ఉన్నట్లయితే మైల్డ్ ఎక్సర్సైజ్ కూడా పెట్టుకుని, మైల్డ్ అని పెద్దవాళ్ళని ఉద్దేశించి అన్నాను, యువకులకి మైల్డ్ కాదు, యువకులకి మైల్డ్ ఏమిటి, యువకులు కొంత స్ట్రాంగే, కొంత రీజనబుల్లీ గుడ్ ఎక్సర్సైజ్ ఆ రకంగా ఉంటే మీరు న్యూరలాజికల్ డిసీజెస్ అన్నింటి నుండి మీరు విముక్తులు కావచ్చును. దీన్ని బట్టి మీకు ఏం తెలిసింది? బుద్ధి, ద ఫంక్షన్ ఆఫ్ ది మైండ్, ద బుద్ధి, ఇంటలెక్ట్, అది మీరు కాదు, అది మీ స్వరూపం కాదు, అది ఆత్మ కాదు. ఎందుకంటే దాంట్లో కూడా మార్పులు వస్తున్నాయి. ఆ మార్పుల్ని రాకుండా మనం జాగ్రత్త పడితే దాన్ని పరిరక్షించవచ్చును. కొంతవరకు జీవించి ఉన్నంతకాలము శాంతముగా మీరు హాయిగా జీవించగలుగుతారు, దాన్ని కాపాడుకోవచ్చును. అంటే అర్థం ఏమిటి? ఆ కాపాడుకునేది మీరు తప్ప ఆ బుద్ధి కూడా మీరు కాదు, విజ్ఞానమయము కూడా మీరు కాదు, అది కూడా మారుతూ ఉంటుంది. ఏది మారదో అది మీరు. స్థాను, దట్ ఈజ్ ది టాపిక్. అర్థమైందండి టాపిక్. కాబట్టి మీ లోపల మారీది పరమాత్మ కాదు. మారనిది ఒకవేళ మీ లోపల ఉంటే స్థాను, అదే పరమాత్మ. దేవుడు మీలో ఉంటాడండి, మీలో ఉంటే బయట ఉంటాడు, మీలో లేకుండా బయట ఉండడు. మీలో ఉండడు బయట ఉంటాడు అంటే ద్వైతం అవుతుంది అది. మీలో ఉంటేనే బయట ఉంటాడు అంటే అది అద్వైతం. ఈ లోపల ఒక ప్రశ్న వచ్చినది. ఈ ప్రశ్న ధ్యానమునకు సంబంధించిన ప్రశ్న కనుక దీన్ని నేను దృగ్దృశ్య వివేకము నాటికి రిజర్వ్ చేసి పెడుతున్నాను. ఓకే, ప్రశ్న ఇచ్చిన వారు ఇక్కడికి వచ్చి వినొచ్చు, లేదా ఇంటి దగ్గర నుంచి కూడా వినొచ్చు. ఇప్పుడు ధ్యానంలో ప్రవేశిస్తే ఇది ముందుకు సాగదు. కాబట్టి ఇప్పుడు మన విచారం ఏమిటి, ఈ పూటకి విచారం ఏమిటి? నా లోపల కదలిక లేనిది, చలనము లేనిది, అంటే మార్పులు చేర్పులు లేనిది, అంటే వికారములు లేనిది. చూడండి ఎన్ని మాటలు చెప్తున్నాను. ఎప్పుడైనా నిర్వికారహ అని విన్నారా? ఎప్పుడైనా నిర్వికారహ అని ఎవరిని అంటారు? జీవుడిని అంటారా, దేవుణ్ణి అంటారా? దేవుణ్ణి అంటారు. సపోజ్ మీరే నిర్వికారంగా ఉన్నారనుకోండి, ఆ దేవుడు మీరే. సో ఆ దేవుడిని నేను ఇలా పుట్టించాడేమిట్రా అన్నారు ఒకసారి ఒకరు నాతోటి. అంటే మీకు తెలుసో తెలియదో ఆ దేవుడు నేనే అని చెప్పాను. బీ వన్ విత్ గాడ్, డోంట్ యు నో దాట్? కాబట్టి స్వస్థాను మీలో మీరు చూసుకోవాలి. వికారము వెర్సెస్ స్థాను మీలో మీ జీవితాన్ని మీరు చూసుకోండి. దేహము వికారము చెందుతూ ఉంటుంది, దాని గురించి చెప్పాలండి. దేహం అంటే దాని లక్షణమే నిరంతరము పరిణామమును, మార్పును చెందుట. దాని గురించి పెద్ద నేను వ్యాఖ్యానం చేయనక్కర్లేదు. మీ లోపల మీ అంతరంగము, దాన్ని పరిశీలించండి. మీ అంతరంగము, నేనేమంటానంటే మనందరికీ చిన్నప్పటి నుంచి కూడా ఒక రకంగా మన అంతరంగము, కాన్షియస్నెస్ నిర్మాణమై ఉన్నది. అదేమంటే ప్లెషర్ సీకింగ్, దానికి పేరు అది. ఎప్పుడు సుఖమును కోరుచుందుట, సుఖము, ప్లెషర్. ఓకే, సో మీ ఫ్యామిలీలో మీరు ఫ్యామిలీ నుంచి నేర్చుకునేది ఏమిటి? సుఖమును కోరుట, ప్లెషర్. ఫ్యామిలీలో నేర్చుకునేది అదే.
తల్లిదండ్రులు ఏమని చెప్తారు, నాయన నువ్వు బాగా చదువుకోరా, స్కూల్కి వెళ్ళి నువ్వు మంచి ఉద్యోగం చేయొచ్చు, బాగా డబ్బులు సంపాదించవచ్చు, సుఖంగా ఉండొచ్చు, అలా చెప్తారా? తర్వాత నాయన ఈ పెళ్లి వీడు పెళ్లి చేసుకోను అంటే కనుక తల్లిదండ్రులకి మూర్ఛ వచ్చినంత పని అవుతుంది. దే బికమ్ వెరీ డిస్టర్బ్డ్. ఎందుకంటే పెళ్లి చేసుకోను అంటాడేమిటి, ఇది ఎక్కడ విడ్డూరం అని. అందరూ ఎందుకు పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకోని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఈ పెళ్ళి అన్నది ఇదేమన్నా అది అది బ్రహ్మ పదార్థమా ఏమి? కొంతమంది పెళ్లి చేసుకుని వాళ్ళు ఉంటారు. అలాగే మనం యాక్సెప్ట్ చేయొచ్చు కదా, తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయరు, పెళ్లి చేసుకోరా లేకపోతే పెద్ద వయస్సులో కష్టపడతావు అని చెప్తారు. అంటే వీడు పెద్ద వయస్సులో వీడి కాళ్ళు పట్టడానికి ఇతర సేవలు చేయడానికి భార్య అన్నమాట. లుక్ అట్ దట్ ఐడియా. అమ్మాయికి కూడా అలాగే చెప్తారు, వాడు ఉంటే సంచి పట్టుకుని పెట్టి మూస్తూ ఉంటాడు, అలాంటివి చేస్తాడు, లేకపోతే నీ పెట్టి నువ్వే మూసుకోవాలి వెళ్ళి పిల్ల, పెళ్లి చేసుకో, ఒకడు పడుకుంటే బాగుంటుంది అని. ప్లెషర్ సీకింగ్, దీనికి సోషల్ మొరాలిటీ అనే పేరు. ఫ్యామిలీ సొసైటీ మీకు ఏం బోధిస్తుంది? ప్లెషర్ సీకింగ్. పూజలు ఎందుకు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? నేను అనొచ్చా అలాగా? ప్లెషర్ సీకింగ్. దేవీ దేవతలు మీకు ఇప్పుడు అర్జెంటుగా దేవీ దేవతలు ఎందుకు అవసరమయ్యారు? ఎందుకండి? ప్లెషర్ సీకింగ్. మనిషి జీవితం అలా నడుస్తూ ఉంది. ఎవడు క్వశ్చన్ చేయడు, ఫండమెంటల్స్ని క్వశ్చన్ చేయడు. ఇక్కడ మనం క్వశ్చన్ చేస్తున్నాం ఫండమెంటల్స్ని. సోషల్ మొరాలిటీ అని ఒకటి ఉంటుంది, అంటే సొసైటీ మనకి బోధించే నీతి సూత్రాలు ఏమిటంటే, సీక్ ప్లెషర్, స్టడీ వెల్. ఎందుకు? సీకింగ్ ప్లెషర్. గెట్ ఎ గుడ్ జాబ్. ఎందుకు? సీకింగ్ ప్లెషర్. వర్క్ హార్డ్. ఎందుకు? సీకింగ్ ప్లెషర్. గెట్ మ్యారీడ్. ఎందుకు? సీకింగ్ ప్లెషర్. చిల్డ్రన్. ఎందుకు? సీకింగ్ ప్లెషర్. పూజలు. ఎందుకు? సీకింగ్ ప్లెషర్. వీడు వేదాంతానికి వస్తాడు. ఈ సీకింగ్ ప్లెషర్ గాయ్ వేదాంతానికి వస్తాడు. తెలుగులో సామెత ఉంది, మీరు విన్నారో లేదో, ఆవు ఒక చోట గట్టు మీద ఇంకో చోట చేలోను వేస్తుంది, అది వేయదు. విన్నారా ఎప్పుడైనా ఈ సామెత? అంటే వినలేదా? విన్నారా అంటే అర్థం అన్ని సందర్భాల్లోనూ చేలోనే వేస్తుంది కదా. సడన్గా దాని మనస్సు మారిపోదు, దాని అంతరంగం సడన్గా ఏం మారిపోదు. అలా అభిప్రాయం సామెత. కాబట్టి వీడు వేదాంతానికి వస్తాడు. వేదాంతానికి వచ్చిన వాళ్ళని నేను క్వశ్చన్ చేస్తాను, నువ్వు వేదాంతాన్ని తప్పుగా అర్థం చేసుకున్నావు, యూ డిడ్ నాట్ గెట్ ఇట్ రైట్. కాదని మా గురువు గారు అలా చెప్పారు, మీ గురువు గారు కూడా తప్పుగా అర్థం చేసుకున్నారు, మరి వాట్ కెన్ వీ డూ, యూ కెనాట్ హెల్ప్ ఇట్ కదా. ఇప్పుడు బైనామియల్ థీరము అది కరెక్ట్గా వెయ్యాలి, కానీ అవకతవకగా వేస్తే మా గురువు గారు ఇలా వేశారంటే కుదురుతుందండి, కుదరదు కదా. కాబట్టి బైనామియల్ థీరం అంటే ఏ ప్లస్ ఎక్స్ హోల్ పవర్ అని కరెక్ట్గానే వెయ్యాలి. మీ గురువు గారు ఇలా వేశారు, ఇంకో గురువు గారు అలా వేశారు, ఈ వేషాలు పనికిరావు. కాబట్టి ప్లెషర్ సీకింగ్, దట్ ఈజ్ వాట్ వీఆర్ డూయింగ్. వేదాంతానికి వస్తారు. ఎందుకు వస్తారు వేదాంతానికి? ప్లెషర్ సీకింగ్, దానికోసం వస్తారు వేదాంత. అంతకంటే అజ్ఞానం వేరే ఏమీ ఉండదు. వేదాంతానికి వచ్చేది ప్లెషర్ సీకింగ్ కోసం కాదు. ఎందుకంటే మనిషి జీవితంలో ఫ్యామిలీ మొరాలిటీ, ఫ్యామిలీ నుంచి నేర్చుకున్నది, సమాజం నుంచి నేర్చుకున్నది ఏమిటంటే ప్లెషర్ సీకింగ్. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, రిలేషన్షిప్స్ ఉంటాయి, జీవితం అంటే రిలేషన్షిప్పే. రిలేషన్షిప్ లేని జీవితం ఏమీ లేదు. ఎప్పుడైనా ఇది ఊహించండి, బహుశా అరిస్టాటిల్ ఎవడో ఇలాంటిది ఒక మోడల్ పెట్టినట్టున్నాడు, ఓ గోడ కట్టేసి ఆ గోడ అవతల మీరు జీవిస్తూ ఉంటారు. ఆ గోడ యువతలో ఉన్న ప్రపంచంతో మీకేమీ సంబంధం లేదు, మీకు భోజనం అది సప్లై అవుతూ ఉంటుంది. ఆ గోడ అవతల మీరు జీవిస్తూ ఉంటారుగా జీవిస్తూ ఉంటారు. ఇమాజిన్, యూ జస్ట్ ఇమాజిన్. అలాంటి జీవితంలో కూడా రిలేషన్షిప్ ఉంటుంది. అంటే అర్థం ఏంటి? జీవితం అనగా రిలేషన్షిప్. రిలేషన్షిప్ లేకుండగా జీవించడం అనేది
ఉండదు. ఏదైనా ఒక థియరిటికల్ సిచ్యువేషన్లో ఒక గుహలోనో ఒక గోడ వెనకో ఎవరితోటో సంబంధం లేకుండా మీరు జీవించేటప్పుడు కూడా యు హ్యావ్ ఎ రిలేషన్షిప్. ఫిజికల్ ఆబ్జెక్ట్స్తో రిలేషన్షిప్ ఉంటుంది, భోజనంతో ఆహారంతో రిలేషన్షిప్ ఉంటుంది, ఆహారాన్ని తయారు చేసి సప్లై చేసేవాడితో సమ్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఉంటుంది, గొడవతల్లో నివసించేవాడు కూడా గుహలో నివసించేవాడు కూడా. కాబట్టి జీవితం అనగా డెఫినేషన్ ఏమిటి? రిలేషన్షిప్. మీరు రిలేషన్షిప్లో వాట్ ఆర్ యూ డూయింగ్? ప్లెషర్ సీకింగ్ చేయట్లేదు, యూఆర్ సీకింగ్ ప్లెషర్ ఇన్ ఏ రిలేషన్షిప్. భార్య భర్త నుండి సీక్స్ ప్లెషర్, భర్త భార్య నుండి సీక్స్ ప్రెషర్, అండ్ దట్ లీడ్స్ టు కాన్ఫ్లిక్ట్. కాబట్టి మనిషి దీన్ని వేదాంత పరిభాషలో చెప్పాలంటే మనిషి భోక్త. విన్నారా ఎప్పుడైనా భోక్త అనే మాట? ఈ దార్శనికులలో అనేక వర్గములు కలవు. సాంఖ్యులు ఏమన్నారంటే ఆత్మ చైతన్యము భోక్తయే అని చెప్పారు వాళ్ళు, కానీ కర్త కాదు అని చెప్పారు. ఓకే, నైయాయికులు వైశేషికులు ఇతర ద్వైతాచార్యులందరూ కూడా కర్త కాకుండా భోక్త ఎలా అవుతుందండి? భోక్తయైన తత్వము కర్త కాకుండా ఎలా ఉంటుంది? రెండు కలిసి ఉంటాయిగా, కర్త భోక్తను. ఏమి తల్లకిందులుగా మాట్లాడతారేమిటి? భోక్తయే కానీ కర్త కాదు అనే మాట తప్పు. భోక్త ఎప్పుడైతే అయినదో తత్వము తప్పనిసరిగా కర్త అవుతుంది. కాబట్టి ఆత్మ కర్త భోక్త అని వీళ్ళు నిర్ధారించినారు. నైయాయికులు వైశేషికులు దార్శనికులు అందరూ అలాగే, యోగులు పతంజలి యోగ సూత్రాల్లో యోగులు మీమాంసకులు అంటే కుమారుల భట్ట ఇత్యాదు అందరూ దార్శనికులు కూడా ఆత్మకర్త భోక్త అని నిర్ధారించినారు. ద్వైతాచార్యులందరూ అలాగే చెప్తారు, ఆత్మకర్త భోక్త. స్థాణు అంటే అకర్త అభోక్త. కర్త భోక్త కాని తత్వము స్థాణు. అర్థమైందా? ఇప్పుడు కర్త భోక్త కాని తత్వము దేవుడు, అది మీలో ఉందా మీకంటే బయట ఉందా మీరు చూసుకోవాలి. మీలో ఏమున్నది? కర్తాభోక్త గలదు అని కదా మీరు నిర్ధారణ చేసుకుని కూర్చున్నారు. తప్పు. మీరు ఆలోచించండి, జీవితం అంతా ప్లెషర్ సీకింగ్ అనే ధోరణిలో నడిచినది. అన్ని కర్మలు, ఎన్ని కర్మలు ఉంటే అన్ని కర్మలు ఎందుకు చేశారండి మనిషి? ప్లెషర్ సీకింగ్, సీకింగ్ ప్లెషర్. అన్ని కర్మలు, ఆధ్యాత్మిక కర్మలు కూడా, పూజాది కర్మలు, రిలీజియస్ యాక్టివిటీ అంతా కూడా ఎందుకు చేస్తున్నారండి? సీకింగ్ ప్లెషర్. వై డు యూ సీక్ ప్లెషర్? వై? ఎందుకంటే నేను భోక్తను. వై? నేను కర్తను. కర్త భోక్త అయితే జీవుడు. శంకరులు సంసారానికి డెఫినేషన్ ఒకటి చెప్పినారు. మిమ్మల్ని విసిగిస్తున్నానా? నేను విసిగిస్తున్నానంటే చెప్పండి, నెక్స్ట్ నామానికి పోతాను. శంకరులు కర్త సంసారానికి డెఫినేషన్ చెప్పారు, అనేక డెఫినేషన్స్ చెప్పారు. సంసారం అంటే బంధము అని అర్థం, అంటే ఏడు మొహం పెట్టుకుని ఉండడము అని అర్థం సంసారం అంటే. తెలిసిందా స్పష్ట జ్ఞానం? ఓకే. సో సంసారానికి ఆయన చెప్పిన డెఫినేషన్ ఏమిటంటే కర్తృత్వ భోక్తృత్వ లక్షణ సంసార. భాష్యాలు చదివితే తెలుస్తుంది, పలు మార్లు వస్తుంది మాట. నేను కర్తను, నేను భోక్తను, ఇదే సంసారం. భోక్తను అంటే ప్రెషర్ సీకింగ్, కర్తను అంటే ప్రెషర్ కోసం వర్క్ చేయటం, అంటే సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ. నేను కర్తను అంటే అర్థం ఏంటండి? సెల్ఫ్ సెంటర్. సెల్ఫ్ అంటే స్మాల్ సెల్ఫ్, పరిచ్ఛిన్నమైన వ్యక్తి, పెర్సన్. కర్తను అంటే సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ, భోక్తను అంటే ప్లెషర్ సీకింగ్. ఎప్పుడైనా ఆలోచించారా దీని గురించి? ఫిలాసఫీ అంటే ఇలా, దిస్ ఈజ్ ఫిలాసఫీ. అంటే ఇక్కడ ఏం చేస్తాం? దిస్ ఈజ్ వేదాంత, బై ది వే. కాబట్టి ప్లెషర్ సీకింగ్ కోసం వేదాంతం చదివితే
అది వేదాంతం కాదు, అది దేవాంతం అవుతుంది. ఓకే, దేర్ఫోర్ యూ డోంట్ స్టడీ వేదాంత ఫర్ సీకింగ్ ప్లెజర్ అండ్ స్టడీ ఆఫ్ వేదాంత ఈజ్ నాట్ ఎ సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ. అయితే ఒక ప్రశ్న ఉదయించవచ్చును, ఈ ప్రపంచంలో చాలామంది అలా అడుగుతారు, అందులో మోడర్న్ టైమ్స్లో 2023లో ఈ ప్రపంచంలో మనం సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ లేకుండా అంటే కర్త కాకుండా ప్లెషర్ సీకింగ్ మానేసి అంటే భోక్త కాకుండా బ్రతకగలుగుతామా? అంటే బ్రతకడం అంటే ఏమిటి? ఒక కేవ్లో ఉత్తరకాశీ వెళ్ళి కేవ్లో కూర్చోవడం కాదు, అది కాదు బ్రతకడం అంటే. హైదరాబాదులో ఉంటాం, ఏదో ఉద్యోగం చేస్తూ ఉంటారు, భార్యా పిల్లలు ఉంటారు, మీరు సంసారంలో జీవిస్తూ ఉంటారు, యాజ్ అ నార్మల్ సిటిజన్ ఆఫ్ ది సొసైటీ జీవిస్తూ ఉంటారు. అలా జీవిస్తున్నప్పుడు కర్త భోక్త కాకుండా అంటే సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ లేకుండా ప్రెషర్ సీకింగ్ లేకుండా జీవించవచ్చునా? చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అవునా కదండి, చాలా వెయిటీ క్వశ్చన్. ది ఆన్సర్ ఈజ్ ఎస్. ఎప్పుడైనా ట్రై చేసి చూడండి, తెలుస్తుంది. జీవితం అంతా వెళ్ళిపోయింది కదా, ఇంకెంతో మిగలలేదు. మొత్తం వెళ్ళిన జీవితం అంతా సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీతోటి వెళ్ళిపోయింది. ప్లెషర్ సీకింగ్లోనే మొత్తం మతం అంతా, మతం పేరు, దేవుళ్ళు దేవతలు, మీరు చేసే హడావిడింతా అంతా కాదు, దేవుళ్ళు దేవతల పేరుతో మీరు చేసి వేసే వేషాలు. కెన్ ఐ బి ఫెయిర్ అండ్ ఫ్రాంక్? ఎన్ని వేషాలు వేస్తారండి, ఎన్ని నాటకాలు ఆడతారు, ఎన్ని కబుర్లు చెప్తారు, ఎన్ని ఉపన్యాసాలు ఇస్తారు? ఎవ్రీవేర్ సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ, ప్లెషర్ సీకింగ్. ఇట్ ఈజ్ హై టైమ్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్ మోల్డ్. నేను కర్తను కాను, నేను భోక్తను కాను అంటే యాక్టివిటీ ఉంటుందండి, యాక్టివిటీ ఉంటుంది, చూసుకుంటూ ఉండాలి. అండ్ రోటీ కపడా మకాన్ వాటికి అప్లై చేయొద్దు, దట్ ఈజ్ జీవయాత్ర. ఏదో భోజనం తెచ్చుకుని తింటో అది సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ అవునా కాదా అని అలా అడ్డగోలుగా దయచేసి రాకండి. సో యు నో వాట్ ఐ మీన్, సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ లేకుండా బతకవచ్చునా? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. గివ్ ఇట్ ఎ ట్రై. మీరు ట్రై చేస్తే మీకు అది ఆ నాక్ మీకు దొరుకుతుంది. మీరు చక్కగా యాక్టివ్గా ఉత్సాహంగా, ఎప్పుడు ఉత్సాహంగా ఉంటారు, ఉండొచ్చు, ఎప్పుడు బిజీగా ఉత్సాహంగా ఉంటారు, కానీ ఎక్కడా కూడా సెల్ఫ్ సెంటర్డ్నెస్ ఉండదు, స్వార్థం ఉండదు, ప్లెషర్ సీకింగ్ ఉండదు. భోజనం చేస్తారు వితౌట్ సీకింగ్ ప్లెషర్, న్యూట్రిషన్ సీకింగ్ ఉండాలి, ప్లెషర్ సీకింగ్ ఉండకూడదు భోజనంలో. భోజనంలో మీరు ప్లెషర్ సీకింగ్ మోతాదు మించి పెడితే హాస్పిటల్కి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. కార్డియాలజీ డిపార్ట్మెంట్లు అలా కలకలకలాడిపోతూ ఉంటాయి, ఎందుకని వీళ్ళు చేసే భోజనం అలా ఉంది కనుక. అన్ని చోట్ల ప్లెషర్ సీకింగే, అంత కార్బోహైడ్రేట్ ఫుడ్డే, అన్ని రకరకాల పేర్లు పెట్టి ఈ పేరు ఆ పేరు, వాటికి కొత్త కొత్త డిష్లు, చాలా ఎక్సాటిక్ డిషెస్ ఇవన్నీ పుచ్చుకుంటూ ఉంటే అక్కడ కార్డియాలజీ డిపార్ట్మెంట్లో వెయిటింగ్లో ఉంటుంది అది, యు ఎండప్ దే. కాబట్టి భోజనంలో ప్రెషర్ సీకింగ్ ఉండకూడదు. కాబట్టి కెన్ యూ లివ్ అంటే తన కోసం సుఖమును కోరకుండా జీవించవచ్చునా? ఎస్, యూ కెన్ డూ దాట్. అంటే భోక్తృత్వము ఉండదు, యాక్టివిటీ ఉంటుంది, కర్తృత్వం ఉండదు, భోక్తృత్వం ఉండదు. శ్రీకృష్ణుడు అంటాడు గీతలో, కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ. ఎప్పుడైనా విన్నారా ఈ మాట? కర్మణి అభిప్రవృత్త అపి, అపి చాలా ఇంపార్టెంట్ అక్కడ. ఈవెన్ దో యాక్టివిటీలో చాలా బిజీగా ఉంటాడు ఆయన, కానీ ఆయన ఏమీ చేయుటనే లేదు, అకర్త. అంటే కర్తృత్వము లేదు. ఎందువల్ల కర్తృత్వం ఎందుకు లేదు? భోక్తృత్వము లేదు కనుక. ఈజ్ నాట్ సీకింగ్ ప్లెషర్ అండ్ హీజ్ నాట్ ఎ డూయర్. కర్తృత్వ భోక్తృత్వములు లేకుండగా
మీరు జీవించవచ్చును. అది యు కన్సిడర్ ఇట్ యాజ్ ఎ పాసిబిలిటీ, ఇట్ ఈజ్ ఎ పొటెన్షియల్, మీ లోపల ఉన్నది. మీరు ఆ పొటెన్షియల్ని పైకి తీసుకురండి. ప్లెషర్ సీకింగ్ గివ్ ఇట్ అప్, తర్వాత సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ గివ్ ఇట్ అప్ ఇన్ వన్ గో. కర్తృత్వ భోక్తృత్వములు రెండు కూడా అంతర్ధానం అయిపోతాయి, రెండు కలిసి ఉంటాయి. ఇది ఉంటే అది ఉంటే బొమ్మ పురుషును, దాంతో మీరు స్థాణుహం అవుతారు, అది స్థాణుహం అవుతారు. ఇప్పుడు ఎప్పుడైనా శివుడు బొమ్మ, రవివర్మ బొమ్మ, శివుడు బొమ్మ చూశారా మీరు? ఇలా ఉంటాడు శివుడు, అవునా? ఇలా ఉంటాడు. వాట్ ఈజ్ హీ డూయింగ్? నథింగ్. వాట్ ఈజ్ హీ ఎంజాయింగ్? నథింగ్ కదా. ఆత్మారాముడై ఉన్నాడని మీరు చెప్పాల్సి ఉంటుందే తప్ప, నోట్లో గమ్మ ఏదో పెట్టుకుని నవ్వుతున్నాడనో తింటున్నాడనో అలా చెప్పడానికి వీల్లేదు కదా. ఏదైనా ఎంజాయ్ చేస్తున్నాడా? నో. ఏదైనా చేస్తున్నాడా? నో. అది స్థానుభవం. అంటే మీరు ఇప్పుడు విగ్రహంలో కూర్చోవాలని మాత్రం కాదు, దాన్ని సింబల్ మీరు అర్థం చేసుకోవాలి. విగ్రహంలో కూర్చుంటే స్థానం ఉండదు. యాక్టివ్గా ఉంటూ కర్తృత్వ భోక్తృత్వములను విడిచిపెట్టిన వాడు స్థాణువు అవుతాడు. మీరు ఒకటి గమనించాల్సి ఉంటుంది, మీరు దేవుణ్ణి పట్టుకునే ముందు, దేవుణ్ణి శోధించే ముందు మిమ్మల్ని మీరు శోధించాల్సి ఉంటుంది. దట్ ఈజ్ వాట్ యు హావ్ టు డూ. దేవుడు స్థాణువు, శోధించండి. ఏమి శోధిస్తారు? ఆయన కైలాస పర్వతం మీద ఉంటాడు. కైలాసం ఎక్కడ ఉంటుంది? కైలాసం అంటే ఏమిటో తెలిసిన? కేల ఆశ, కేల ఆశ. సంధి చేస్తే ఏమొస్తుంది? కిలాస వస్తుంది. తద్ధిత ప్రత్యయం స్వార్థంలో కిలాస ఏవ కైలాస. స్వార్థంలో అంటే అర్థం మారకుండా ప్రత్యయం చేస్తే ఆ ఈ ఉంది చూసారా, కిలా ప్రథమ మొదటి అచ్చు ఈ. దానికి వృద్ధి చేస్తే ఏమొస్తుంది? కైలాస. ఈకి వృద్ధి ఐ. మీకేదో వస్తుంది ఈ, ఈ వృద్ధి చేయండి ఐ. వృద్ధి అవ్వలేదు. ఈకి వృద్ధి ఏమిటి? ఐ. దానికి వృద్ధి ఏమిటి? ఊ. వృద్ధి గుణం కాదు, వృద్ధి. ఓకే. కాబట్టి కిలాస ఉంది, ట ఉంది, ష కైలాస. కాబట్టి కైలాసం మీద కూర్చుంటాడు, అక్కడ ఇలా కూర్చుని జపం చేసుకుంటూ ఉంటాడు శివుడు. ఆ శివుడు ఎవరో కాదు, మీరే. ఆ కైలాసం ఎక్కడో లేదు, మీ లోపలే ఉన్నది. మీరు సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీని పక్కన పెట్టి ప్లెషర్ సీకింగ్ మానేస్తే మీరే దేవుడు. ప్లెషర్ సీకింగ్ పెట్టుకుని జీవితం అంతా సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీతో బతికేస్తూ ఉంటే మీరు జీవుడుగానే మిగిలిపోతారు. ఎవరీ సోల్ ఇస్ పొటెన్షియల్లీ డివైన్ అన్నారు స్వామి వివేకానంద. ఏమిటా పొటెన్షియల్లీ? ఏమిటా పొటెన్షియల్? కర్తృత్వ భోక్తృత్వ నిరాకరణమే. నెగిటివ్, బై నెగేటింగ్ కర్తృత్వ అండ్ భోక్తృత్వ యు కమింగ్ టు దాట్. నేను ముందే మనం చేశాను, భక్తిలోకి ఎలా వస్తారు మీరు? భక్తి కాని దానిని త్రోసిపుచ్చి త్రోసిపుచ్చి భక్తిలోకి వస్తారు. మీరు మిమ్మల్ని మీరు శోధించాలి. దేవుణ్ణి శోధించే ముందు మిమ్మల్ని మీరు శోధించాలి. దేవుణ్ణి శోధించడం అంటే భయం వేస్తుంది కదా. దేవుణ్ణి శోధించడం భయం లేదు, ఏవో దేవుడు కోపం వస్తుందేమో అని భయం వస్తుంది. కానీ మిమ్మల్ని మీరు శోధించటము అంతకంటే ఎక్కువ భయానకమవుతుంది, అంతకంటే ఎక్కువ భయాన్ని కలిగిస్తుంది. మీలోకి మీరు చూస్తే ఆ లోపలున్న గుండె లోతులలోని అరలను తీస్తుంటే మీకు మీరే స్టన్ అయిపోతారు. అయ్యే బాబోయ్ నేనిదే అని స్టన్ అయిపోతారు. సో దేవుణ్ణి శోధించడం తేలిక, ఎందుకంటే ఎవడో చెప్తాడు అక్కడ ఉంటాడు, ఆయన పట్టుపంచి కట్టుకుంటాడు, కిరీటం పెట్టుకుంటాడు అంటే తలకాయ ఊపితే అయిపోయాయి. మిమ్మల్ని మీరు శోధించండి చూద్దాం. ఇది మోర్ డిఫికల్ట్. సో ఎందుకంటే మీ లోపలికి మీరు చూసినప్పుడు మీకు కనపడే దృశ్యము అంత ఉత్సాహజనకంగా ఉండదు. మీ లోపలికి మీరు చూసినప్పుడు మీకు చాలా కాలుష్యం కనపడుతుంది. అదే వివేకానంద మాట అన్నారు,
వెస్టర్న్ సొసైటీస్ని ఈస్టర్న్, ఆయన అమెరికా వెళ్ళినప్పుడు అన్నారు, ఈస్టర్న్ సొసైటీస్ని కంపేర్ చేస్తూ ఆయన ఏమన్నాడంటే, ఇండియాలో ఇంటి లోపల శుభ్రంగా పెట్టుకుంటారు, ఈ చెత్తంతా పడేసి రోడ్డు మీద పారేసి వస్తారు, రోడ్డు మీద నడుస్తుంటే చాలా కాలుష్యం కనపడుతుంది, ఇంటి లోపల శుభ్రంగా ఉంటుంది, అందరి ఇళ్ళు కూడా చక్కగా శుభ్రంగా పెట్టుకుంటారు కదా. వెస్టర్న్ సొసైటీస్లో రోడ్లన్నీ క్లీన్గా పెట్టుకుంటారు, ఇంటి లోపల వాసన వస్తూ ఉంటుంది అని ఆయన అన్నాడు. ఆ గిన్నెలు కడగరు, అలా పడేసట్టే పెడతారు, అతన్నవి తాగిన వల్ల పడి ఉంటాయి, ఏమీ శుచిగా ఉండవు, వీధులు మాత్రం అద్దాల్లా పెట్టుకుంటారు. ఆయన ఏమన్నాడంటే, యు మేక్ ది బెస్ట్ కాంబినేషన్ ఆఫ్ ది టూ అన్నాడు. ఇంటి లోపల ఇంటి బయట కూడా శుచిగా పెట్టుకోవాలి. కాబట్టి ఇంటి లోపల చూస్తే భయం వేసి ఇట్లా ఉంటుంది, లోపలికి చూస్తే లోపల అసూయ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, భయం ఉంటుంది, భయం ఉంటుంది, సూపర్స్టిషన్స్ ఉంటాయి. విడిచిపెట్టడానికి శక్యము కానీ, అంటే విడిచిపెట్టలేము అనిపించే గిల్ట్ ఉంటుంది, దోషిత్వ భావన, నేనేదో దోషం చేశాను, హర్ట్ ఉంటుంది, నాకు అవమానమైనది, అది వదలదు. మీరు లోపలికి చూస్తుంటే ఈ అవమానాలు, ఈ దోషములు, ఈ భయములు, ఇవన్నీ ఎన్నెన్నుంటాయో. కాబట్టి మిమ్మల్ని మీరు శోధించడము దేవుణ్ణి శోధించడం కంటే కఠినమైన విషయం. యు డూ దట్, మీరు యు డూ దట్. సో మీ లోపల మీరు చూచి మీ స్వరూపాన్ని మీరు చేరుకోవడానికి మీకు చాలా ధైర్యం కావాల్సి ఉంటుంది, చాలా పట్టుదల ధైర్యము కావాల్సి ఉంటుంది. మీరు మీకు ఏది మీ అంతఃప్రయాణంలో, ఈ అంతర్ముఖమైన ప్రయాణంలో సైలెన్స్కి చాలా ఎక్కువ ప్రాముఖ్యము కలదు. ఊరికే 10 మాటలు అధికంగా మాట్లాడద్దు, 10 పనులు అవసరమైనవి అవసరము లేనివి చేస్తూ కూర్చోవద్దు. ది క్వయట్, ది సైలెంట్ స్థాను అంటే అదేనండి, ది క్వయట్. ఎప్పుడైనా క్వయట్గా ఉండండి, సైలెంట్ బాహ్యమునందు సైలెంట్గా ఉండండి, ఆంతరమునందు కూడా సైలెంట్గా ఉండండి. ఆ సైలెన్స్లో, టోటల్ సైలెన్స్లో మిమ్మలను మీరు దర్శించుడు. టోటల్ సైలెన్స్లో మిమ్మలను మీరు వర్ణించే ప్రయత్నం, డిస్క్రైబ్ చేసే ప్రయత్నం, ఏదో ఒక కేటగిరీలో పెట్టే ప్రయత్నం చేయకండి. నేను పురుషుడను, నేను స్త్రీని, నేను భార్యను, నేను భర్తను, నేను బ్రాహ్మణుడను, నేను శూద్రుడను, ఇలాగంటి సూపర్ ఇంపోజిషన్స్, అధ్యారూపములను ప్రక్కనబెట్టుడు. నేను ఏది కాను, ఏది అంటే విశేషము, ఫలానా అని చెప్పదగ్గది ఏది నేను కాను. నేను మొన్న ఎక్కడో ప్రసంగంలో చెప్పాను, మీరు గమనించారో లేదో, అశేష విశేష నిషేధ శేష ఆత్మ. ఆత్మ అంటే ఎవరండి? మీరే. ఎలా చేరుకుంటారు ఆత్మ? ఆత్మని ఎలా చేరుకుంటారు? అశేష విశేషములను త్రోసిపుచ్చుటం ద్వారా. విశేషము అంటే ఫలానా అని మీరు ఒక మూసలో పెట్టి చేసే డెఫినేషన్కి విశేషము అని పేరు. అటువంటి విశేషాలు మీరు ఎన్ని పెట్టుకున్నారు? మీ మీద మీరు ఎన్ని పెట్టుకున్నారు? నేను లిస్టు చెప్తే మీరు ఫీల్ అవుతారు. మీరు, నేను అర్జెంటుగా 2 డజన్లు చెప్పగలను మీరు మీ మీద పెట్టుకున్న విశేషములు. నేను ఫలానాప్పుడు పుట్టాను, నా వయస్సు ఇంత, నా వయస్సు అంత అంటూ, నా కులం ఇది, మతం ఇది, వర్గం ఇది, వర్ణం ఇది, నేను ఫలానా గురువు గారి శిష్యుడు, అది కూడా విశేషమే. గురువు బద్ధుడే, శిష్యుడు బద్ధుడే, దొందు దొందే. కాబట్టి అశేష విశేష నిషేధం అంటే నేను ఫలానా అనే ధోరణి మీరు మానేయాల్సి ఉంటుంది. అది ఏ పాయింట్కి తీసుకుపోవాలంటే, ప్లెషర్ సీకింగ్ నో, సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ నో, ఆ లెవెల్కి తీసుకుపోవాలి. అంటే దెర్ ఇస్ నథింగ్ దట్ ఐ సీక్, దెర్ ఇస్ నథింగ్ ఐ డిజైర్, దెర్ ఇస్ నథింగ్ ఐ వాంట్. ఆ స్థితికి మీరు ఈ ఆత్మశోధనను తీసుకుపోవాల్సి ఉంటుంది. మీకు ఇన్నర్ సైలెన్స్ మీకు బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే లోపల శాంతముగా ఉన్నప్పుడు మీ గురించి మీకు ఎటువంటి డిస్క్రిప్షన్, ఎటువంటి అధ్యారూపము ఉండదు. దాని పేరే సైలెన్స్.
అటువంటి సైలెన్స్లో మీరు ఉండండి. సో ఇంతవరకు నేను ఇది, నేనది, నేను ఫలానా, నేను ఫలానా అని మీరు విశ్వసిస్తూ ఏదైతే వచ్చి ఉన్నారో ఈనాటి వరకు అదంతా కల్పితము, దాన్ని అంతను డిస్మిస్ చేయండి. అంచేతనే ధైర్యం కావాలన్నా, అంత తేలిక కాదు అది, అదంతా కల్పితము. తర్వాత ఫిజికల్ సైకలాజికల్ డెత్ అని ఒకటి చెప్పాను నేను, అది కూడా మీరు అభ్యాసం చేయొచ్చు. డైట్ ది ప్యాస్ట్ అంటే మెమొరీ లేకుండా అయిపోమని, డిమెన్షియాలో పడిపోమని నా అభిప్రాయం కాదు. సైకలాజికల్ ప్యాస్ట్ అంటే ఆ ప్యాస్ట్ అంతని తనపై వేసుకుని, ఈ ప్యాస్ట్ నేను, వాట్ ఆర్ యూ, నేను ప్రశ్నలతో వాట్ ఆర్ యూ, ఎవరండి మీరు, మీరు ఎవరో నన్ను చెప్పంటారా, మీరు గతము యొక్క చైల్డ్, ద ప్రోడక్ట్ ఆఫ్ ది ప్యాస్ట్, గతము నుంచి తయారైన వాళ్ళు కాదు మీరు, దట్ ఈజ్ వాట్ యు ఆర్. కెన్ యూ పుట్ ఆల్ ఆఫ్ ద ప్యాస్ట్ అసైడ్, కెన్ యూ డూ దాట్, డూ దాట్. అంచేతనే నేను చెప్పా, దేవుణ్ణి శోధించడం కంటే ఆత్మను శోధించడం చాలా కష్టం. గతమునంతను ప్రక్కన పెట్టి, సైకలాజికల్ డెత్, యు హ్యావ్ టు డై టు ది ప్యాస్ట్, యు హ్యావ్ టు డై టు ది గిల్ట్, టు ది హర్ట్, టు ఆల్ కైండ్స్ ఆఫ్ సూపర్స్టిషన్స్, ఫియర్స్, ఎట్సెట్రా, ఆల్ ఇమోషన్స్, వీటన్నింటికీ యు హ్యావ్ టు డై. అప్పుడు యు అరైవ్ అట్ యువర్ సెల్ఫ్, ట్రూ సెల్ఫ్. నో కర్తృ, యాక్టర్ కాదు, యు ఆర్ నాట్ ది యాక్టర్, దెర్ ఇస్ యాక్షన్ కానీ మీరు యాక్టర్ కాదు. యు షుడ్ నాట్ బి ఏ భోక్త, భోక్తగా ఉండకూడదు. ఇతరుల కోసం జీవించాలి తప్ప మన కోసం జీవించకూడదు. భోగములను ఇతరులకు ఇవ్వాలి కానీ మనకే భోగము అక్కర్లేదు. మనకేం కావాలండి, గుప్పిడి భోజనం కావాలి, గుప్పిడి అన్నం కావాలి, ఇంకేం కావాలి. ధర్మరాజు గారు ద్రౌపదితో అంటారు, ఊరికే అలాగా ఏదో కష్టపడిపోతావు ఏడు, దుర్యోధనుడు ఇంత చేసాడు అంత చేసాడు, మనం అడవులు పారిని పట్టిపోయి అంత కష్టపడిపోతావు ఏమిటి, ఊరికే అంత అలాగా ఇబ్బంది పడిపోకు, మనిషి బతకడానికి పట్టెడు అన్నం చాలు, ఈ పట్టెడు అన్నం కోసం హస్తినాపురంలోనే ఉండక్కర్లేదు, చక్రవర్తిగా అడవిలో ఉన్నా దొరుకుతుందా మాత్రం అన్నాం, ఊరిపోయి పాటికి అని చెప్తాడు మహాభారతంలో ఒక చోట. కాబట్టి సో ఆ స్థితికి మీరు చేరుకున్నట్లయితే ఆ సెల్ఫ్ ఇంక్వైరీని ఆ స్థితికి మీరు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఆత్మవిచారమును అకర్తృ అభోక్తృ ఆత్మ అనే స్థితికి తీసుకువెళ్ళాలి. అటువంటి ఆత్మకు స్థాణు అని పేరు. కాబట్టి స్థాణు అంటే దేవుడు. దేవుడు ఎక్కడున్నాడు? మీ లోపల ఉన్నాడు. మీ లోపల ఎక్కడున్నాడు? నేను కర్తను, నేను భోక్తను అని మీరు అనుకున్నంత వరకు మీరు జీవుడుగానే మిగిలిపోతారు. దేవుడు అలా కప్పివేయబడి ఉంటాడు, మీ లోపలే ఉంటాడు, మీ లోపలే ఉంటాడండి దేవుడు. ఇవన్నీ సమ్ ఆఫ్ ది బేసిక్ ట్రూత్స్. మీరు ఆ బేసిక్ ట్రూత్ని పరిశీలించే ధైర్యం మీకు ఉండదు, అది నేను అనేది. మౌలికమైన సత్యాన్ని ఎదుర్కొనే ధైర్యం ఉండద్దు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి, ఇది మౌలికమైన సత్యం, దానికి ధైర్యం ఉండద్దు, దాన్ని ఫేస్ చేసేయడానికి ధైర్యం ఉండద్దు. సో కాబట్టి మీ లోపలే స్థాను రూపంగా అకర్తృ అభోక్తృ రూపంగా ఉన్నాడు. ఆ స్వరూపాన్ని, మీ స్వరూపాన్ని మీరు శోధించుకోండి. దానివల్ల ఏమవుతుందో తెలుసిన, మీరు విముక్తులవుతారు, జీవన్ముక్తులవుతారు. యు బికమ్ ఫ్రీ, లిబరేషన్, ఆ ఫ్రీడమ్ మీకు లభిస్తుంది. ఇంకా వేరే ఉపాయం ఏం లేదు. నాణ్య పంథా విద్య తేజనాయ, ఓకే. ఇంకా వేరే ఎప్పుడైనా విన్నారా మాట, ఇంకా వేరే ఉపాయం లేదు. వేరే ఉపాయాలు మీరు పట్టుకుంటే ఆలస్యం అవడమే ఆలస్యం అవుతుంది అంతే. ఇది ఒక్కటే ఉపాయం. కాబట్టి ఆత్మవిచారం చేయాల్సి ఉంటుంది. మీరు ఏది కాదో దానిని ధైర్యంతో నిర్ద్వంద్వంగా త్రోసిపుచ్చండి. కర్త నేను కాదు, భోక్త ప్రెషర్ సీకర్ నేను కాదు, సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ యాక్టర్ నేను కాదు. నేను ఏది దట్ ఈస్ ది ఫైనల్, దట్ ఈస్ ది ఫైనల్. నేను చాలా స్టెప్స్ దాటి అక్కడికి వచ్చాను. ఆనందమయ అంటారు భోక్తృత్వాన్ని, కర్తృత్వాన్ని విజ్ఞానమయ అంటారు. భోక్తృత్వం ఆనందమయ. ఎన్ని స్టెప్స్? అన్నమయ,
ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ. విజ్ఞానమయ అంటే కర్తృత్వం, ఆనందమయ ఆనందం కాదు, ఆనందమయ భోక్తృత్వం. ఈ ఐదింటిని మీరు దాటేస్తే పంచకోశాలను దాటుట, ఇంతవరకు నేను చేసిన వ్యాఖ్యానం అదే. ఈ ఐదింటిని మీరు తిరస్కరించినట్లయితే మీరు ఎక్కడికి వెళ్తారు? బ్రహ్మపుచ్చం ప్రతిష్ట, ఆ పరమాత్మ యొక్క తోక మీరు పట్టుకుంటారు. తోక పట్టుకోవడం అంటే అది ఊరికే పొయిటిక్గా చెప్పిన మాట. మీరు యు బికమ్ బ్యాలన్స్డ్ ఇన్ బ్రహ్మన్ స్థాను. కాబట్టి ఆ విధంగా మీరు ఆ పరమాత్మ యందు విలీనమై ఉంటారు. ఆ రియల్ సెల్ఫ్, మీరు ఎప్పుడైతే ఫాల్స్ సెల్ఫ్ అని, కర్తాభోక్త అనే సెల్ఫ్ అని, అనేక వికారములతో కూడి ఉన్న ఫాల్స్ సెల్ఫ్ అని మీరు మిథ్యాత్మ అంటారు. ఫాల్స్ సెల్ఫ్ అంటే మిథ్యాత్మ. దానిని ఎప్పుడైతే తిరస్కరిస్తారో అప్పుడు మీ యొక్క యథార్థమైనటువంటి ఆత్మ స్థాను, దాని ఎందు వికారములు ఉండవు. కర్తృత్వ భోక్తృత్వములు లేకుంటే వికారములు లేవు అని అర్థం. ఎందుకంటే ప్రతిసారి మీరు ప్లెషర్ సీకింగ్ భోక్తృత్వము, ప్రతిసారి మీ ఎందు వికారము ఉంటుంది. నేను కర్తను అని మీరు అనుకున్న ప్రతిసారి మీ ఎందు వికారము ఉంటుంది. ఆ వికారములు కూడా లేని శుద్ధ నిర్వికార చైతన్య రూపులుగా మీరు ఉండిపోతారు. దానికి స్థానుభవం పేరు. అది దేవుడంటే అది, దేవుడంటే అది అంటే అర్థం ఏంటి? టు డూ వెర్సెస్ టు బీ. టు డూ చాలా ముఖ్యమై కూర్చుంది. ఎందుకని? యాక్టివిటీ సెల్ఫ్ సెంటర్డ్గా ఉంది కనుక కదా. యాక్టివిటీ సెల్ఫ్ సెంటర్డ్గా ఉన్నప్పుడు టు డూ ప్రముఖమై కూర్చుంది. సపోజ్ ఈ పరిచ్ఛిన్నమైన వ్యక్తిత్వము, ఫాల్స్ సెల్ఫ్ అంట, దాన్ని మీరు డిస్మిస్ చేశారనుకోండి, అప్పుడు టు డూ చేయుట అది నడుస్తూ ఉంటుంది, సహజంగా నడుస్తూ ఉంటుంది. మీరు ఏదై ఉంటారు? టు బీ. మీరు అసద్రూపంగా ఉంటారు. కాబట్టి మీరు చూసుకోవాలి మీ స్వరూపము చేయుటయా ఉండుటయా. మీ స్వరూపం చూసుకోవాలి. మీరు లోకంలో ఉన్న వాళ్ళని అడగకూడదు. లోకంలో ఉన్న వాళ్ళని అడిగితే చేయుట అని చెప్తారు. మీరు లోకంలో ఈ ద్వైతాచార్యులు అందరూ కూడా అలాగే చెప్తారు. ఈ పూజ చేయి, ఆ జపం చేయి, ఆ కర్మ చేయి, ఈ పని చేయి, ఆ పని చేయి, చేయి 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 చేయి, డూ 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 చెప్తారు. అది మీ స్వరూపం కాదు. డూయింగ్ ఉంటుంది, డూయింగ్ ఉంటుంది, కానీ మీరు డూయర్ కాదు. ఆ డూయింగ్ సెల్ఫ్ సెంటర్డ్గా ఉంటే మీరు బద్ధులైపోతారు. కాబట్టి డూయింగ్ ఉంటుంది, కానీ టు బీ ఉండుట అది ప్రముఖ స్థానంలో ఉంటుంది. స్థాను, టు బీ. స్థాను అంటే టు బీ. ధాతువు ఏమిటి? ష్ఠా ధాతువు. దాని అర్థం ఏమిటి? గతి నివృత్తవు, కదలిక లేకుండా. టు డూ అంటే కదలిక, టు బీ, టు బీ. సో చూడండి, మీరు దేన్ని అడగక్కర్లేదు, దేన్ని చేయక్కర్లేదు, జస్ట్ బీ ఉండండి, ఉండాలి. థింకింగ్ కూడా డూయింగే, అది మర్చిపోకండి. థింకింగ్ ఈజ్ ఆల్సో డూయింగ్. కాబట్టి జస్ట్ బీ ఉండండి. ఇలా ఉండుట అది ఏదో సోమరిధనం అని భ్రమపడవద్దు. మీరు ఉంటారు, అవన్నీ అవుతూ ఉంటాయి. అది నేను చేస్తున్నాను అనే భ్రమ ఎప్పుడు కలుగుతుందో తెలుసునా? మీరు భోక్త కర్త అయినప్పుడే కలుగుతుంది. ఆ కర్తృత్వ భోక్తృత్వములు ఎప్పుడు వస్తాయి? నాకు ఈ ప్రెషర్ కావాలి, ఈ సుఖం నాకు కావాలి, ఈ స్వార్థబుద్ధి ఉన్నప్పుడే అవి వస్తాయి. అవి లేకుండా ఉన్నప్పుడు రెస్పాన్సెస్ అన్నీ అవుతూనే ఉంటాయి. న్యాచురల్ థింగ్ హ్యాపెన్స్ న్యాచురల్లీ. ఓకే, ఏదేదో అవుతూ ఉంటుంది. ఇప్పుడు వేసవికాలం ఎండలు అయ్యాయి, మబ్బు పట్టింది, చల్లబడింది. అలాగే దేహం నుండి కూడా అనేక వెదర్లో మార్పులు వచ్చినట్టుగానే దేహంలో కూడా ఏవో మార్పులు వస్తూ ఉంటాయి. అవన్నీ నెత్తి మీద వేసుకుని నేను కర్తను నేను భోక్తను అనుకున్నవాడు జీవుడు. అలా కాకుండా వాటన్నింటినీ ప్రకృతి ధర్మములుగా, దేహేంద్రియాదుల యొక్క ధర్మములుగా తెలుసుకుని
తాను నిలిచి ఉంట. దాంట్లో అది లేజీనెస్ కాదు, అది సోమరిధనము కాదు. అది ఎలాంటిదంటే గులాబీ పువ్వు సోమరియా? సోమరి కాదు, అది ఉంటుంది. ఉంటుందా అయితే గెంతులు వేస్తుంది, ఉంటుంది కానీ పరిమళాన్ని ప్రసరింపజేస్తుంది. పరిమళం ప్రసరిస్తుంది, గులాబీ పువ్వు ప్రసరింపజేయదు. గులాబీ పువ్వు ఏం చేస్తుంది? ఏమీ చేయదు, ఏమీ చేయదు. మరి ఏమిటి? ఉంటుంది, టు బీ, చాలు. క్యాండిల్, దీపము, దీపం ఏం చేస్తుంది? ఫ్యాన్ తిరుగుతుంది, దీపం గెంతులు వేస్తుంది, లేదు. మరి ఏం చేస్తుంది? ఉంటుంది, ఉన్నప్పుడు అంత ప్రకాశిస్తూ వెలిగిపోతూ ఉంటుంది, అన్నీ తెలుస్తూ ఉంటాయి. బీ లైక్ దట్ క్యాండిల్, బీ లైక్ దట్ ఫ్లవర్ రోజ్, జస్ట్ బీ. సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీకి, ప్లెషర్ సీకింగ్కి మీరు స్వస్తి చెప్పేయండి, తిలోదకాలు ఇచ్చేయండి. నో మోర్ ప్లెషర్ సీకింగ్, నో మోర్ సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ. నేను ఏదో మోరల్ లెక్చర్ చెప్తున్నాను అనుకోకండి, దిస్ ఈజ్ నాట్ ఏ మోరల్ లెక్చర్, దిస్ ఈజ్ నాట్ మోరల్ లెక్చర్. కాబట్టి దాంట్లో సోమరిధనం ఉంటుందని అలాంటి భ్రమ మీరు పడద్దు, సోమరిధనము కాదు. తర్వాత దీంట్లో ఇంకొక రహస్యం కూడా చెప్తా, వాట్ నెక్స్ట్ అనేది ఉండదు. నేను ఈ మధ్యన ఈ వాట్ నెక్స్ట్ అనేదాని మీద ఒక పాట విన్నానండి. ఆ కవిని, ఆ కవి యొక్క హృదయము నాకు నచ్చింది. వాట్ నెక్స్ట్ అని అడుగుతారు వాళ్ళు. ఎందుకురా అడుగుతావు అలాగా? వాట్ నెక్స్ట్ అని అడుగుతాను ఎందుకు? నేను చక్కగా ఉన్నాను కదా, వాట్ నెక్స్ట్ని ప్రశ్నిస్తాను ఎందుకు అని వాడికి చికాకు పడతాడు. ఇంకో చోటకు వెళ్తాడు, వాట్ నెక్స్ట్ అని అడుగుతాడు. తల్లి వాట్ నెక్స్ట్ అని అడుగుతుంది, కొన్ని తండ్రి అందరూ వాట్ నెక్స్ట్ అని అడుగుతూ ఉంటారు. వీడు పాట ఒకటి పాడతాడు, ఈ వాట్ నెక్స్ట్ ఇచ్చేమిటండి వీళ్ళందరికీను అని ఒక పాట ఒకటి పాడతాడు. ఈ వాట్ నెక్స్ట్ ఎప్పుడు ఉంటుంది? ప్లెషర్ సీకింగ్లో ఏముంటుంది వాట్ నెక్స్ట్? డూయర్షిప్లో, కర్తృత్వంలో ఏముంటుంది వాట్ నెక్స్ట్? జస్ట్ బీ స్థాను, వాట్ నెక్స్ట్ అనేది అంతర్ధానం అయిపోతుంది. అదండి ఫ్రీడమ్ అంటే. దెర్ ఈజ్ నో వాట్ నెక్స్ట్, వాట్ నెక్స్ట్ ఏమి ఉండదు. మరి భోజనం కాఫీ తాగా, కాఫీ తాగుతారండి, తిరుగుతూ కాఫీ తాగుతారు. పావుగంట టోటోలో కాఫీ తాగుతారు, భోజనం చేస్తారు, పడుకుంటారు, లేస్తారు, స్నానం చేస్తారు, అన్నీ చేస్తూ ఉంటారు. లోపల వాట్ నెక్స్ట్ అనేది ఉండదు. ఎందుకని? మీరు కర్త భోక్త కాదు కనుక. ఎప్పుడైనా ఆలోచించండి, వాట్ నెక్స్ట్ లేకుండా బతకగలుగుతామా? ఆలోచించండి. ఎప్పుడూ వాట్ నెక్స్ట్ తోటే బతుకుతూ ఉంటాం ఎప్పుడు. ఈవేళ శుక్రవారం కదా, మరి ఎప్పుడు అండి అది? ఎప్పుడు ఎప్పుడో అప్పుడు. ఇప్పుడు శుక్రవారం సంగతి చూడు, శుక్రవారం విష్ణు సహస్రం, వాట్ నెక్స్ట్? ఐ డోంట్ ఆన్సర్ దట్ క్వశ్చన్. విష్ణు సహస్రం దస్ వాట్ నెక్స్ట్, నెక్స్ట్ మాట నెక్స్ట్ చూద్దాం. కబీర్ దోహావళి నెక్స్ట్ కాదు, అది ఇట్ ఈజ్ దృగ్దృశ్య వివేకం నెక్స్ట్ కాదు, అది ఇట్ ఈజ్. వాట్ నెక్స్ట్ అనేది మనిషిని వికారం గలవానిగా, మార్పు గలవానిగా చేస్తుంది. స్థాను, స్థానువునందు వాట్ నెక్స్ట్ ఉంటుందా? చెట్టు ఉంది, వాట్ నెక్స్ట్ ఉంటుందా? దేవుడికి వాట్ నెక్స్ట్ ఉండదు, ఆత్మకి వాట్ నెక్స్ట్ ఉండదు. మీరు ట్రై చేయండి, వాట్ నెక్స్ట్ లేకుండా ఉండగలరేమో ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు, వాట్ నెక్స్ట్ అని అనుకున్న వెంటనే మీ బ్రేక్ఫాస్ట్ యొక్క అందం చెడిపోతుంది. మనిషి, నేను ఇంతకుముందు చెప్పేవాడిని, పళ్ళు తోముకుంటూ ఉంటాడు స్నానం, నెక్స్ట్ పళ్ళు తోముకుంటూ ఉండగా వాట్ నెక్స్ట్? స్నానం, స్నానం చేస్తూ ఉండగా వాట్ నెక్స్ట్? పూజ, పూజ చేస్తుండగా వాట్ నెక్స్ట్? బ్రేక్ఫాస్ట్ దోశ, దోశ అది నెక్స్ట్. పూజ చేస్తుంటే, పూజ చేస్తుంటే నెక్స్ట్ ఏమిటి? దోశ. దోశ తింటూ ఉండగా నెక్స్ట్ ఏమిటి? ఆఫీసు పని. ఎప్పుడూ నెక్స్టే, వీడు బతుకంతా నెక్స్టే, వాట్ నెక్స్టే? చూశారా ఎప్పుడైనా? దట్ ఈజ్ నాట్ ది వే టు లివ్. ఆఖరికి నిద్రపోవడం కూడా దేనికోసం? మళ్ళీ పెందరాళే లేచేదో మొదలు పెట్టడం కోసం. ఎప్పుడైనా ఆలోచించారా ఈ సంసారం ఎలా బంధిస్తూ ఉందనో?
వాట్ నెక్స్ట్ లేని తత్వము స్థాణు, అది దేవుడంటే అది మీ లోపల ఉన్నది, దానిని మీరు అనుభవానికి తెచ్చుకుంటే మీరే దేవుడు అవుతారు. సో అంటే అర్థం ఏమిటి, మీరు తొందరపాటులో లేరు, వాట్ నెక్స్ట్ అనే తొందరపాటులో లేరు అంటే అర్థం ఏంటో తెలుసిన, ఆందోళన, యాంగ్జైటీ అండి. వాట్ నెక్స్ట్కి ఏమిటి అర్థం, వాట్ నెక్స్ట్ అంటే అర్థం ఏంటి, యాంగ్జైటీ, అదుగుద, అది లేదు, అదుగుద ఉండదు. వాట్ నెక్స్ట్ అన్నప్పుడే అదుగుద ఉండదు, వాట్ నెక్స్ట్ లేకపోతే అదుగుద లేదు. అప్పుడు మీరు అక్వైట్యూడ్, ఆ శాంతిలోకి ప్రవేశిస్తారు, అస్థాను తత్వంలోకి ప్రవేశిస్తారు, సైలెన్స్లో మీరు ప్రవేశించుంటారు. అది బుద్ధికి అందేది కాదు, మనస్సుతో భావన చేసేది కాదు, కళ్ళతో చూసేది కాదు, కేవలము ఆత్మరూపముగా అనుభవమునకు తెచ్చుకునేది మాత్రమే. దానికి స్థాణుహుని పేరు, అది పరమాత్మ. ఓకే, ఆ తత్వమును అరయుటకు మీకు మైండ్ ఓపెన్ ఉండాలి. మైండ్కి రెండు లక్షణాలు ఉండాలి, ఒకటి ఓపెన్, చాలా ఓపెన్ మైండ్ చాలా కష్టం ఉండవు, అదేదో తేలిక అనుకున్నారు, మాకు ఓపెన్ మైండ్ ఉందంటారు. పైగా ఓపెన్ మైండ్ పెట్టుకోమంటే కోప్పడతారు కూడా, అయ్యా మీరు ఓపెన్ మైండ్ పెట్టుకోండి అంటే మేమంటే ఏమనుకుంటున్నాం, మా మైండ్ ఎప్పుడూ ఓపెన్ అయ్యి అనుకోపడతారు. అంటే ఓపెన్ మైండ్ లేదండి కదా, ఎవరో వచ్చి దండం పెట్టారు, సద్గుణ ప్రాప్తి రస్తువుని ఆశీర్వదిస్తే ఏమిటండి ఎలా మాట్లాడతారు, మాకున్న గుణములన్నీ సద్గుణములు కావనయా మీ అభిప్రాయము అని కోపడతారు. సరే ఫోన్లో తీసేసాను, ఆశీర్వచనం తీసేసాను, ధనప్రాప్తి వస్తు ఇప్పుడు సరిపడింది ఆశీర్వచనం, సరిపడింది. జనులు అలా ఉంటారు, కాబట్టి మైండ్ ఓపెన్ ఉండాలి. అంతేకాదు స్థాణు తత్వము అరయ్యేటప్పుడు మైండ్ క్వయట్ ఉండాలి, ఓపెన్ అండ్ క్వయట్. సో అంటే అర్థం ఏంటి, మనం ఇప్పుడు నేను ఇంతసేపు వాగాను, గంటం బాబు వాగాను, దీని తాత్పర్యం ఏమంటే ఆ మైండ్ని ఒకనొక స్థితిలోకి పట్టుకొచ్చే ప్రయత్నం. ఆ స్థితికి ఆ మైండ్ చేరుకుంది అంటే దానికి సత్యతత్వము అనగా ఆత్మ, అదే దేవుడు అనుభవానికి వస్తుంది. అందుకోసం ఇంతసేపు ఇన్ని రకములుగా ఇన్ని కోణముల నుండి దాన్ని వ్యాఖ్యానం చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అది ఆ మైండ్ ఆ స్థితికి చేరుకునేటప్పటికీ ఓహో ఇది సత్యము, ఇది స్థాను, ఇది పరమాత్మ అనే అనుభూతి మనకు కలిగి తీరును. ఇట్ డిపెండ్స్ అపాన్ యూ. ఓకే, ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.